మేము ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాము? మాకు కావాల్సింది అన్న మాట అన్న దొంగ చప్పుడు వినిపిస్తుంది. ఇక్కడికి రాకముందు చాలా గ్రామాలకుండా వచ్చా. వచ్చినప్పుడు రైతన్నని అడిగా, అన్న నీటి పరిస్థితి ఏమిటి అని. 1000 అడుగులు దూరేస్తే కూడా ఇక్కడ నీళ్లు పడతాయో పడవో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మేము వ్యవసాయం చేస్తున్నామన్నారు. సరే, వ్యవసాయం గురించి పక్కన పెట్టండి ఒక మాట. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, ఇవాళ చిత్తూరు నగరంలో బిందె నీళ్లు ఎంత? 2 రూపాయలా కాదా? 3 రూపాయలా? 5? ఇవాళ చిత్తూరు నగరంలో కూడా బిందె నీళ్లు 2 రూపాయలకు కొనుక్కోవలసిన పరిస్థితి వస్తా ఉంది అని అంటే, ఇవాళ ప్రతి రైతన్న గుండె చప్పుడు కూడా ఇవాళ ఏమంటా ఉంది అని అంటే, మేము నీటి కోసం ఎక్కడికి పోవాలి, మాకు సమైక్య అందనే కావాలి అని అంటున్నారు. ఇవాళ రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇవాళ కృష్ణానది పరిస్థితి ఏమిటి అని అంటే, మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. అటువంటిది మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని తీసుకొస్తారట. నేను అడుగుతున్నాను, ఇవాళ మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని తీసుకొస్తే రాష్ట్రాన్ని విడగొడుతున్న సోనియా గాంధీ గారిని అడుగుతున్నా, సోనియా గాంధీ గారు గీసిన గీతను దాటకుండా మోసం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, ప్యాకేజీల కోసం సోనియా గాంధీతో కుమ్మక్కైన చంద్రబాబు గారిని అడుగుతున్నా, రాష్ట్రాన్ని విడగొట్టి మధ్యలో ఇంకొక రాష్ట్రం తీసుకొస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీళ్ళు ఎక్కడున్నాయని చెప్పి నేను వీళ్ళని అడుగుతున్నాను. ఇవాళ రైతన్నల గురించి పట్టించుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. ఇవాళ చదువుకున్న పిల్లల ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన చేసే పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు. ఇవాళ ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ రాష్ట్రం ఎలా తయారైపోయింది అంటే, కుక్కలు చింపిన విస్తరణలా ఇవాళ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ అన్న పదం కరువయింది. ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడ ఉందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఆ దివంగత నేత ఆప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఎప్పుడూ ఒక్క మాట అంటూ ఉండేవాడు, ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం మనం ఎలా బ్రతికామన్నదే ముఖ్యము అని చెప్పి ఆ దివంగత నేత ఎప్పుడు అంటూ ఉండేవాడు. ఇవాళ నాయకుల పరిస్థితి చూస్తే ఎలా ఉంది అని అంటే, ఎక్కడికో కూడా వెళ్ళనవసరం లేదు. ఆ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి టీవీ ఆన్ చేస్తే చాలు, ఇవాళ నాయకుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇవాళ చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా హాల్లోకి, ఇద్దరు కూడా అసెంబ్లీకి వస్తారు కానీ అసెంబ్లీ హాల్లోకి అడుగు పెట్టరు. మరీ ముఖ్యంగా అయితే మరీ అధ్వానంగా చంద్రబాబు గారు అయితే మరీ అధ్వానం, తన హాల్లో కూర్చుంటాడు, ఆ ఏసీ రూమ్లో కూర్చుంటాడు, కూర్చొని తన ఎమ్మెల్యేల చేత, సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేల చేత సమైక్యాంధ్రానం అంటారు. మళ్ళీ ఇదే చంద్రబాబు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలను పిలిపించుకొని రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి అడగమని చెప్పి ఇదే చంద్రబాబు గారు చెప్తారు. నిజంగా వీళ్ళు నాయకులా అని అడుగుతున్నాను నేను. ఒకవైపున కిరణ్ కుమార్ రెడ్డి గారు చూస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారు తన సీఎం పదవి కోసం అని చెప్పి ఎన్ని రోజులు నాకగలిగితే అన్ని రోజులు ఆ సీఎం పదవిలో కూర్చొని ఉండాలి అన్న ఆలోచనతో, దిక్కుమాలిన ఆలోచనలతో సోనియా గాంధీ గారు గీత గీస్తే రాష్ట్ర ప్రజలను అబ్బేయడానికి కూడా సిద్ధపడ్డాడు ఈ ముఖ్యమంత్రి. వీళ్ళ నాయకులు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను వీళ్ళిద్దరితో కూడా ఒక మాట అడుగుతున్నా. మరీ ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారితోనూ, ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారితోనూ ఇద్దరితోనూ ఒక మాట అడుగుతున్నా. అయ్యా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా మీరు విడగొడుతున్నారు. రాష్ట్రాన్ని మీరు అడ్డగోలుగా విడగొడుతూ ఉన్నప్పుడు మీకు రైతన్నల గురించి అవసరం లేకుండా పోతా ఉంది, చదువుకున్న పిల్లల గురించి మీకు ధ్యాస లేకుండా పోతా ఉంది,
రేపొద్దున మీరు జిల్లాకు వచ్చినప్పుడు ఆ చదువుకున్న ప్రతి పిల్లాడు మీ కాళ్ళను పట్టుకుని అడుగుతాడో, రేపొద్దున ఉద్యోగాల కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి అని. రేపొద్దున మీరు జిల్లాలకు వచ్చినప్పుడు ఆ రైతన్న మీ కాళ్ళను పట్టుకుని అడుగుతాడో, రేపొద్దున నీటి కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇదే జిల్లాకు వచ్చినప్పుడు మీ పరిస్థితి అదవుతుంది. ఇవాళ నేను ఒక్కటైతే చెబుతున్నా, ఇవాళ మీరు చేస్తున్న నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, దేశంలో కూడా బహుశా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఇవాళ మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. ఎంతగా అన్యాయం జరుగుతూ ఉంది అనంటే, దేశంలోని ప్రతి నాయకుడు కూడా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ప్రతి నాయకుడు కూడా చెబుతున్నాడు మీ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉందని. గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా విడగొట్టినప్పుడు మొట్టమొదటగా చేయవలసింది ఆ అసెంబ్లీలో, ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్రమంతటా కూడా ఆ తీర్మానం, ఆ అసెంబ్లీలో ఆ శాసనసభ్యులు రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పి ఆమోదం తెలిపినప్పుడే ఆ తర్వాతనే అది కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ప్రెసిడెంట్కి పంపిస్తారు. ఆ తర్వాత ఆ ప్రెసిడెంట్ బిల్లు మన రాష్ట్రానికి రావాలి. ఆ తర్వాతనే ఆ బిల్లు మీద చర్చ జరగాలి. కానీ ఇవాళ ఏం జరుగుతా ఉంది అంటే, దేశంలో ఎప్పుడూ కూడా ఇక డ్రాఫ్ట్ బిల్లును మాకు పంపించేసి ఇక మీరని మీరు చర్చించుకోండి అని చెప్పి చెబుతున్నారు. వీరితకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా నేను అడుగుతున్నా. ఇవాళ వీరిద్దరిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంత దారుణంగా ఇవాళ వ్యవహరిస్తూ ఉందంటే దానికి కారణం ఏమిటి అని అంటే, దానికి కారణం చంద్రబాబు గారు నోట సమాఖ్యం మాట రాకపోవడమే దానికి కారణం కాదా అని అడుగుతున్నా నేను. దానికి కారణం ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఏం చెప్తే అది చేస్తూ పోతూ అధికారుల చేత సహకారం అందిస్తూ బిల్లు మీద 17 గంటల్లో సంతకాలు పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ సహకరిస్తూ పోస్తూ మోసం చేస్తున్న విధానం కాదా అని అడుగుతున్నా నేను. ఇలా అడ్డగోలుగా మన గడ్డ మీద పుట్టి ఇవాళ మనల్నే మోసం చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఇటువంటి నాయకులు అసలు నాయకులేనా అని అడుగుతున్నా. ఇవాళ నేను ఒకటైతే చెప్తున్నాను, సోనియా గాంధీ గారికి కూడా చెప్తున్నాను, చంద్రబాబు గారికి చెప్తున్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్తున్నాను, అయ్యా మీరు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు, మీరు చేస్తున్న అన్యాయపు రాజకీయాలు ఎవరు చూడడం లేదని అనుకోవద్దండి. 70% మంది ప్రజలు చూస్తున్నారు, 70% మంది ప్రజల ఉసిరి మీకు తగులుతుంది అనే సంగతి మర్చిపోవద్దండి అంటున్నా నేను. పైనుంచి దేవుడు కూడా చూస్తున్నాడు అనే సంగతి మాత్రం నేను ముగ్గురికి చెప్తున్నాను. త్వరలో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు సోనియా గాంధీ గారికి, చంద్రబాబు గారికి, కిరణ్ గారికి ముగ్గురికి కూడా అడ్రస్ కూడా కళ్ళతో అవుతుంది అని కూడా నేను చెప్తున్నాను. త్వరలో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మనందరం కూడా ఒక్కటవుదాం. మనందరం కూడా ఒకటై 30 MP స్థానాలు మనంతలు మనమే గెలుచుకుంటామని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. 30 MP స్థానాలు మనమే గెలుచుకుందాం. ఆ గెలుచుకున్న తర్వాత చూస్తాం మన రాష్ట్రాన్ని విభజించే ధైర్యం ఎవరుకుందో చూడాలని చూస్తామని కూడా చెప్తున్నా నేను. 30 MP స్థానాలు గెలుచుకుందాం. గెలుచుకున్న తర్వాత ఆ ప్రధానమంత్రి కుర్చీలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఎవరైతే ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతామని కూడా చెప్తున్నా. ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది అని అంటే, ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి మధ్యన ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది అని అంటే, ఆ చర్చ ప్రజల సమస్యల మీద జరగడం లేదు. ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు గ్యాసులకు డబ్బు కడతా ఉన్నామని అక్కచెల్లమ్మలు బాధపడతా ఉంటే, ఆ గ్యాసుకు డబ్బు అక్కచెల్లమ్మలు కట్టి బాధపడుతున్నారు అన్న అంశం మీద అసెంబ్లీలో చర్చ జరగడం లేదు. ఇవాళ కరెంటు ఛార్జీలు కట్టక, కరెంటు ఛార్జీలు కట్టాలంటే ఇవాళ షాక్ కొట్టే బిల్లు వస్తున్నాయి అన్న దాని మీద ఇవాళ చర్చ జరగడం లేదు. ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు మూత మోగిస్తున్నారు అన్న దాని మీద ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగడం లేదు. ఇవాళ ఒక కొత్త పెన్షన్ కార్డు ఇవ్వడం లేదన్న చర్చ జరగడం లేదు. ఇవాళ ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వడం లేదన్న దాని మీద చర్చ జరగడం లేదు. ఇవాళ ఒక కొత్త ఇల్లు కట్టడం లేదు అన్న దాని మీద ఇవాళ చర్చ జరగడం లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలు తొలగించారన్న దాని మీద చర్చ జరగడం లేదు. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి పిల్లలు అరెస్టులు పడుతున్నారు అన్న దాని మీద ఇవాళ చర్చ జరగడం లేదు. ఇవాళ చర్చ జరుగుతూ ఉంది అంటే, రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలి అన్న అతి వేగమైన రాజకీయాల మీద ఇవాళ చర్చలు జరుగుతాయి.
జరుగుతాను ఇవాల జరుగుతాన్న యుద్ధం ఢిల్లీ అహంకారానికి తెలుగువాడి ఆత్మగౌరవానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ యుద్ధంలో నేను మీ అందరికీ కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలకు గట్టిగా మీ దగ్గర నుంచి సమాధానం కావాలి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా మీ అందరి దగ్గర నుంచి నేను ఒప్పుకుంటాను ఒప్పుకోము అని సమాధానం నిలబడాలి. ఎంత గట్టిగా ఉండాలి అంటే రెండు చేతులు పరిగెత్తాను గట్టిగా ఒప్పుకుంటాను ఒప్పుకోము అని సమాధానాలు చెప్పాలి. ఎంత గట్టిగా ఉండాలంటే సమాధానము సోనియా గాంధీ గారికి గోదావరి భోజనం చేస్తున్న చంద్రబాబు కిరణ్ గారు ఇద్దరు వచ్చి అసెంబ్లీకి వచ్చి జన్ సమైక్య ఆందోళన గొప్ప రాష్ట్రాన్ని దాన్ని విడగొడతామంటే మనం ఒప్పుకుందామా? రెండు చేతులు పరిగెత్తాను గట్టిగా చెప్పాను గట్టిగా చెప్పాను. మనము తెలుగులో చెప్తే సోనియా గాంధీ గారికి అర్థం కాదు. కారణం ఏమిటి అని అంటే ఆవిడకు మన భాష రాదు, అసలు మన దేశమే కాదు అవునది. అందులోనే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చెవులు అంత మందమయ్యాయి. కాబట్టి గట్టిగా ఆవిడకు అర్థమయ్యేటట్టుగా ఆవిడ గుళ్ళ అదిరిపోయేట్టుగా నోటి రెండు చేతులు పైకెత్తాను. మన నీటి కోసం మనమే తన్ను కొలిచేవాళ్ళ తెలుగు జాతిని దాన్ని విడగొడతామంటే మనం ఒప్పుకుందామా? హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోమంటే మనం వెళ్ళిపోదామా? రాష్ట్రాన్ని విడగొడుతున్న సోనియా గాంధీ గారిని, ప్యాకేజీలు అడిగి మోసం చేస్తున్న చంద్రబాబు గారిని, సోనియా గాంధీ గారు గీసిన గీతను దాటకుండా మోసం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా మేము క్షమిస్తామా? గట్టిగా రెండు చేతులు పైకెత్తానా గట్టిగా చెప్పాను. కనీసం అప్పటికైనా వాళ్ళకు జ్ఞానోదయం అవుతుందేమో అన్న ఆశ, కనీసం అప్పటికైనా వాళ్ళకు కనీసం అసెంబ్లీకి వచ్చి జై సమైక్య ఆందోళన అనే అనాలన్న ధ్యాసంగా వినపడుతుందేమో, మన ఘోష కనిపిస్తుందేమో అన్న ఒక ఆశ. ఇవాళ మీ అందరి దగ్గర నుంచి నాకు ఇంకొక శ్లోగన్ రావాలి. ఆ శ్లోగన్ ఇంకా దీనికన్నా కూడా చాలా బిగ్గరగా ఉండాలి. ఎంత బిగ్గరగా ఉండాలంటే ఆ శ్లోగన్ విన్న తర్వాత సోనియా గాంధీ గారికి గుండెపోట వచ్చి అడ్డు జన పైకి వెళ్ళిపోయారు. అంత గట్టిగా ఉండాలి. చంద్రబాబు కిరణ్ గారు ఇద్దరు అసెంబ్లీకి రావాలి పొద్దులో గట్టిగా జై సమైక్యాంధ్ర జై తెలుగు తల్లి జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ అని కూడా ఎందుకన్నా తెలుసా? కారణం ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉన్నంత వరకు ఎవరికి కూడా ధైర్యం రాలేదేమో రాష్ట్రం చోటికి రావడానికి.